इवाना नेनु कांग्रेस पार्टी लो नाको अवकाशम इच्चिना मा एसीसी अध्यक्षुरालु गौरवनीयुलु पेद्दलु सोनिया गांधी गारिकी मरियु नाकु टिकेट इच्चिन राहुल गांधी गारिकी उत्तम कुमार रेड्डी गारिकी ना चेतुलु जोडिंचि శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా బాధాకరం. ఇవాళ నేను నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర పిసిసి సెక్రటరీకి హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేశాను. ఇది నా రాజీనామా లెటర్. ఇవాళ నేను రాజీనామా చేయడానికి కారణాలు మీకు వివరంగా చెప్తాను. మొదటిగా నా రాజకీయ నిర్ణయానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏది కూడా సంబంధం లేదు. ఇది కేవలం నా సొంత నిర్ణయం, రాజకీయంగా నేను తీసుకున్న నిర్ణయం. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాత్రమే సంబంధం లేదని చెప్పి ఈ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నాకు పొద్దున్న నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనీసం ఒక 50 సార్లు ఫోన్ చేసి ఎటు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని పీడంతో వీడితే మంచుకున్నది అని చెప్పి చెప్పాడు. కానీ నేను నా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇవాళ తీసుకున్న దీనికి ఎవరు కూడా నాకు దేవుడు సమానమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎవరు కూడా విమర్శించొద్దు, బదనాం చేయొద్దు అని చెప్పి నా చేతులు చూడించి అందరిలో కోరుతా ఉన్నాను. ఇది కేవలం నా నిర్ణయం మీకు చెప్తా ఉన్నాను. దీంతో పాటు ఇవాళ నేను నిర్ణయం తీసుకోవడానికి నాకు చాలా బాధ కలిగింది. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు కావడానికి అధ్యక్షుడు కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తిగా నేను ఒకటి. ఆయనకి ఎంత సాయం చేసినో ఆయనకి తెలుసు, నాకు తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రము రాష్ట్ర అధ్యక్షుడిగా వివరించలేదు. చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇవాళ బాధతో నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే తను పిసిసి ప్రెసిడెంట్ గా ఉంది, కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ గెలవదు అని స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధగా ఇచ్చింది. నాకే కాదు, మా కాంగ్రెస్ పార్టీలో హుజూరాబాద్ ఉన్న ప్రతి కార్యకర్తకి అధైర్యపడిపోయాడు. అరే ఒక రాష్ట్ర అధ్యక్షుడే కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్తున్నాడే, అరే ఇదే పరిస్థితి అన్నా అని చెప్తా ఉన్నాను. చాలా బాధతో మాట్లాడుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, మళ్ళా ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అసలు ఓడిపోయే సీటే కాదు అని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆడ ప్రచారం చేస్తా ఉంటే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి అయ్యారని చెప్తుంటే అంటే ఇక్కడ మేమందరం కాంగ్రెస్ పార్టీ జెండా పోసే వాళ్ళం అందరం కూడా